ఎన్నో ఉద్యమాలు మరెన్నో పోరాటాలతో సాకారమైన కోరుట్ల రెవెన్యూ డివిజన్ కార్యాలయం అధికారుల లేమితో కొట్టుమిట్టాడుతూ కార్యాలయ పనులన్నీ నత్త నడకన సాగుతున్నాయని కోరుట్ల పట్టణ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు। 8 నెలల క్రితం కోరుట్ల పట్టణంలోని గోదాం ప్రాంతంలో అట్టహాసంగా ప్రారంభించిన కోరుట్ల రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి ఇప్పటికీ శాశ్వత అధికారులు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది। తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో నూతన జిల్లాలను రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించి అందుకు తగ్గట్లుగా సన్నాహాలు ప్రారంభించింది। దీంతో కోరుట్ల ప్రజల నియోజకవర్గ కేంద్రంగా ఉన్న కోరుట్లనే రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తారని భావించారు। జగిత్యాల జిల్లాలో రెండవ గ్రేడ్ మున్సిపల్ గా ఉండడంతో పాటు జిల్లాలో అతిపెద్ద పట్టణంగా ఉన్న కోరుట్లను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా గుర్తించాలని 5 ఏళ్ల క్రితం కోరుట్లలో పెద్ద ఉద్యమమే కొనసాగింది। బందులు రాస్తా రోకోలు ఆమరణ రిలే దీక్షలతో కోరుట్ల ప్రజలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు లక్ష్యంగా తమ ఆకాంక్షను వెలిబుచ్చారు। జిల్లా అధికారులు సైతం డివిజన్ కేంద్ర ఏర్పాటుకు కోరుట్ల పట్టణమే అనువైందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు। ప్రభుత్వం సైతం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో కోరుట్ల పేరును చేర్చడంతో ప్రజలందరూ హర్షధ్వనులు వ్యక్తం చేశారు। కానీ రాత్రికి రాత్రే ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ఉన్న కోరుట్ల పేరును తొలగించి మెట్పల్లిని డివిజనల్ కేంద్రంగా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కోరుట్ల ప్రజలలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి। కోరుట్ల ప్రజలందరూ ముక్త కంఠంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆకాంక్షను తెలియపరుస్తూ రోడ్డెక్కారు। ఒకానొక సందర్భంలో లాటీ దెబ్బలు కూడా చెవిచూసిన ప్రజలు ఉద్యమాన్ని మరింత ఉద్రుతంగా చేయడంతో ఈ ప్రాంతానికి రావడానికి ప్రజా ప్రతినిధులు కూడా జంకిన సందర్భాలు నెలకొన్నాయి। తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం మెట్టపల్లిని డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడంతో కోరుట్ల ప్రజలు అవకాశం కోసం ఎదురుచూశారు। స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే నియోజకవర్గంలో రెండు మున్సిపల్ కేంద్రాలు ఉన్నట్లే ఒకే నియోజకవర్గంలో రెండు డివిజన్ కేంద్రాలు ఏర్పాటు చేయిస్తానని మెట్పల్లితో పాటు కోరుట్ల డివిజన్ ఏర్పాటే తన లక్ష్యమని ప్రజలకు నచ్చ చెప్పారు। 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జగిత్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తాము తిరిగి అధికారంలోకి రాగానే కోరుట్లను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని ప్రకటించగా కోరుట్ల ప్రజలు మాత్రం అది ఎన్నికల హామీగానే కొట్టిపారేశారు। తర్వాత జరిగిన కోరుట్ల ఎన్నికల సభలో కేటీఆర్ సైతం డివిజన్ పై హామీ ఇవ్వడంతో పునరాలోచనలో పడిన ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి అయిన విద్యాసాగర్ రావు గారిని మరోమారు గెలిపించారు। టిఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రెండవ మారు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో కోరుట్ల ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి। 2019 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం కోరుట్లను రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు జీవో విడుదల చేసింది। డివిజనల్ కార్యాలయం కొరకు స్థానిక గోదాం ప్రాంతంలో ఉన్న ఈ సేవా కార్యాలయాన్ని అధికారులు ఎంపిక చేసి కార్యాలయానికి అనువుగా ఆగ మేఘాల మీద పనులను పూర్తి చేశారు। 2019 నవంబర్ 8వ తేదీన అట్టహాసంగా స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ప్రారంభించిన రెవెన్యూ డివిజన్ కార్యాలయం నాటి నుండి నేటి వరకు ఎలాంటి అధికారి కూడా ఏర్పాటు కాలేదు। కేవలం ఒక అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నాడు। ప్రజలు ఏదైనా అవసరాల కోసం గాని ఏదైనా దరఖాస్తు ఇవ్వాలన్నా అటెండర్కు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది। చిత్తశుద్ధితో పూర్తి స్థాయి డివిజన్ ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు పలికి అందడాలెక్కిన నాయకులను ప్రజలు మా నమ్మకాన్ని బమ్ము చేయవద్దని కోరుకుంటున్నారు। తెలంగాణ ఉద్యమంలో మీకు అడుగడుగున అండగా ఉండి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నట్లుగానే ఉద్యమాలతో డివిజన్ను కూడా సాధించుకున్న ఆ ప్రజలకు డివిజన్ పై నీలి నీడలు కమ్ముకున్నట్లుగా అనిపిస్తుంది।
ఎందుకంటే ఇప్పటికి పూర్తి స్థాయి అధికారి గాని కార్యకలాపాలు గాని లేవు ప్రజల కోరిక తీర్చాలని పట్టుబట్టి డివిజన్ తెచ్చామని చెప్పుకోవడం కాకుండా పూర్తి స్థాయి డివిజన్ కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే అధికారుల లేమితో కొట్టుమిట్టాడడం ప్రజల విమర్శలకు దారి తీస్తుంది 2020 జూన్ 20 రోజున కోరుట్లను రెవెన్యూ డివిజనల్ అధికారిని నియమకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సుమారు నెల రోజులు దగ్గరకు వస్తున్నా ఇప్పటికీ ఏ అధికారి విధి నిర్వహణలోకి రాకపోవడం సంశయానికి గురిచేస్తుంది కోరుట్ల ప్రజల చిరకాల వాంఛ అయిన డివిజన్ను పావుగా వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకుంటామని వెంటనే ప్రజల కోరిక నెరవేర్చేలా అధికారులు ప్రజా ప్రతినిధులు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సత్వర పనులు జరిగేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు కోరుట్ల ప్రజల పోరాటం కోర్టులో రెవెన్యూ డివిజన్ కావాలని నోటికొచ్చినటువంటి బుక్కను ఎత్తుకపోయినటువంటి బాధతోని అనేక రకాలుగా ప్రజలు ప్రజలందరూ ఏకంగా పోరాటం చేసారు దానికి ఫలితంగా మరి ప్రభుత్వం సంవత్సరం క్రితం కోర్టుల రెవెన్యూ డివిజన్ ప్రకటన చేసింది కోర్టు ప్రజలు చాలా అసాధ్యరేఖలు ఆనందాలు వ్యక్తం చేసినారు ఎమ్మెల్యే గారికి కూడా కోర్టుల ప్రజలందరం కూడా కృతజ్ఞత తెలిపినాం అదేవిధంగా గత 8 నెలల క్రితం శిలాఫలకం కూడా అంటే శంకుస్థాపన ప్రారంభం చేయడం జరిగింది మేమందరం కూడా వెళ్ళడం జరిగింది ఇకనైనా రెవెన్యూ డివిజన్ వచ్చిందని చెప్పని ఏదైతే మీ సేవ ఉండనో మీ సేవను రిపేర్ చేసి ఆర్డీఓ కార్యాలయంగా తీర్చిదిద్దినారు ప్రజల ఆశలు ప్రజల కోరిక నెరవేరిందని చెప్పని మేము సంతోషించినాం కానీ 8 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒక స్టాఫ్ రాకపోవడము ఆర్డీఓ గారిని ప్రభుత్వము ఇంకా ఇవ్వకపోవడము ఇది చాలా విచారకరం బాధించేటువంటి విషయం కానీ మొన్ననే ఒక నెల కిందట కోర్టులకు రెవెన్యూ డివిజన్ అధికారి వస్తున్నట్టు పత్రికలు చూసి మేము చాలా సంతోషించాం కానీ ఇప్పటికీ కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి రాకపోవడం మరి ఒక అటెండర్తోనే ఆ యొక్క ఆఫీసు నిర్వహణ చేయడము ఇది సరైన విధానం కాదు వెంటనే ప్రభుత్వం అట్లాగే స్థానిక శాసనసభ్యులు గారు చొరవ తీసుకొని స్టాఫ్ను అట్లాగే బడ్జెట్ను మరి అధికారిని కూడా వెంటనే నియమించాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కోర్టుల పట్టణ పార్టీ వైపున ఎమ్మెల్యే గారికి అట్లాగే ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కురుట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలు గ్రామాల ప్రజలందరి పక్షాన ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అంశం ఈరోజు జిల్లాల రెవెన్యూ డివిజన్ల పునర్విభజనలో భాగంగా మనకు ఏదైతే కురుట్ల రెవెన్యూ డివిజన్ ప్రకటన వచ్చిందో మరి ఆ ప్రకటన ఎలక్షన్లో భాగంగా మంత్రి కేటీఆర్ గారు మరి హామీ ఇవ్వడం అదే క్రమంలో అప్పటి ఎంపీ కవిత గారు ప్రోద్బలం అట్లాగే ఇక్కడి ప్రజల ఆకాంక్షను ఉవ్వెత్తునైన ఉద్యమాల పంతాలో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైతే రెవెన్యూ డివిజన్ అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్నప్పటికీ కూడా ఈరోజు వరకు మరి సిబ్బంది లేకుండా ఇక్కడి ప్రజల అవసరాలకు రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశలో మరి ఎలాంటి పనులు జరగకపోవడం కేవలం ఒక్క అటెండర్తోనే మరి కాలాయపన చేస్తూ ఇప్పటికీ ప్రకటన వచ్చి సంవత్సరం గడుస్తుంది మనము రెవెన్యూ డివిజన్ ప్రారంభించుకొని కూడా 8 నెలలకు వచ్చింది మరి అదే సందర్భంలో ఈరోజు కూడా మనం టీవీలలో చూస్తున్నాం జోగులాంబ ప్రాంతంలో కూడా మన ఆంతోల్ జోగులాంబను కలిపి రెవెన్యూ డివిజన్ కూడా మనకు అనౌన్స్మెంట్ వచ్చింది చూసాం ఈరోజు మరి ఇలా రెవెన్యూ డివిజన్లు ప్రజల అవసరాలను మరి ఎక్కడెక్కడ సమస్యల పరిష్కారం దిశలో ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా అందులో పూర్తి
ఏదైతే అధికారం లేకపోవడం ఈ అధికారం లేక కేవలం ఆ నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అలసత్వాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే ఈ ప్రాంత ప్రజల అవసరాలను ఇక్కడి రైతుల అట్లాగే భూముల రెవెన్యూకి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నాయని మరి ఆర్డీఓ ద్వారా మనం సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంది మొన్ననే మనకు ప్రకటన కూడా రావడం జరిగింది సెక్రటరీ నుంచి కొరుట్లకు మరి ఏదైతే ఆర్డీఓ వినోద్ కుమార్ అనుకుంటా ఆ కొరుట్లకు అనౌన్స్ చేస్తూ మెట్పెల్లికి ఇన్చార్జిగా మరి ఆ అనౌన్స్ వచ్చి కూడా ఎన్ని రోజులు జరుగుతున్నా మరి ఇక్కడ ఏదైతే జైన్ కాకపోవడం ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇక్కడ ప్రజల అవసరాలను మరి వారి కలగా మరి ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం తప్పకుండా వెంటనే పూర్తి స్థాయిలో రెవెన్యూ డివిజన్ కొరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారులను నియమించి ఇక్కడి ప్రజల అవసరాలను తీర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కొరుట్ల పట్టణంలో గత కొన్ని రోజుల క్రితం 8 నెలల క్రితం రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఏర్పాటు చేసి 8 నెలలు గడుస్తున్నా గానీ ఇప్పటివరకు రెవెన్యూ డివిజన్ ఆఫీస్ లో ఎలాంటి అధికారులు గాని సిబ్బంది గాని లేదు అని చెప్పి నేను బీజేపీ పక్షాన తెలియజేస్తున్నాను గతంలో ఏదైతే ఎలక్షన్స్ జరిగినాయో ఎలక్షన్స్ కు ముందు కొరుట్ల పట్టణ ప్రజలందరూ పోరాటం చేసి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి ధర్నాలు రాస్తా రోకాలు ఆమరణ నిరాహార దీక్షలు చేసిన వాళ్ళందరూ కృషితోని రెవెన్యూ డివిజన్ వస్తుందని చెప్పి చేసి అందరూ ఆలోచించిల్లు అందరూ చేసిల్లు చేసిన తర్వాత చేసినాక ఎలక్షన్ స్టంట్ లో కొరుట్ల పట్టణంలో జరిగిన రాజకీయ సభలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన రాజకీయ సభలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారితోని ఒక ప్రకటన తెలియజేసిండు కొరుట్ల పట్టణంకు ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ ఈసారి గెలిచిన తర్వాత ఖచ్చితంగా అమలు చేస్తాము రెవెన్యూ డివిజన్ ఇస్తున్నాము అని చెప్పి ప్రకటన చేసిల్లు ప్రకటన చేసి 8 నెలలు గడుస్తున్న ఈ శిలాఫలకం మాత్రమే ఉంది తప్ప ఈ ఆఫీస్లో ఎలాంటి అధికారి లేడు ఎలాంటి సిబ్బంది లేదు అని చెప్పి నేను బీజేపీ పక్షాన తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ ఒక టిఆర్ఎస్ పార్టీ పనితీరు ఎలా ఉంటుందంటే చేస్తే ఒక ఉదాహరణగా ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఒక రాజు వెళ్తే అక్కడ ఒక మంచి వేదికలో ఒక ఆర్కెస్ట్రా ద్వారా ఒక మంచి సింగర్ పాట పాడుతూ ఉంటాడు పాట పాడుతున్నప్పుడు చేసినప్పుడు ఆ పాట పాడుతున్నప్పుడు ఇతను ఎవరు బాగా పాట పాడిండు చేసిండు అని చెప్పి ఆ రాజు ఇతనికి ఇంత నగదును ఇస్తాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మంచిగా పాట పాడతాడు ఒక సింగర్ మళ్ళీ పాడిన తర్వాత చేసినాక ఇతనికి కొంత భూమిని ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి అని ఇస్తాడు మళ్ళీ తర్వాత మళ్ళీ మంచిగా పాడతాడు మంచిగా పాడుతుంటే చేస్తే మళ్ళీ రాజు ఏమంటే నేను వజ్రాలు వైడూర్యాలు ఇవ్వాలని చెప్తాడు ఇంకా మంచిగా పాట పాడతాడు పాడిన తర్వాత చేస్తే ఇతనికి ఏం కావాలో అదన్నీ ఇవ్వండి అని చెప్పి ఆ రాజు అక్కడ నుంచి ఆ కార్యక్రమం నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ సింగరు కొన్ని రోజుల తర్వాత ఇక ఇప్పుడు నిద్రపోతున్నటువంటి సీఎం కేసీఆర్ ఉన్నాడు కదా ప్రగతి భవన్లోనో మన ఫామ్ హౌజుల్లో ఇక మొన్న 2-3 రోజుల క్రితం ఇక అరవింద్ అన్న పెట్టిన ఎంపీ గారు అరవింద్ అన్న పెట్టిన మంటకు లేచి ఇక ప్రగతి భవన్కి వచ్చిండు కేసీఆర్ గారు కానీ ఇక అక్కడ పోయి చేసి అడిగిండు ఈ సింగర్ పోయి సార్ రాజుగారు మరి ఇది జరుగుతుంది చేస్తుంది మరి ఏంది సార్ నాకు ఆ రోజు వైడూర్యాలు ఇవన్నీ ఇస్తా అన్నది చేసిల్లు కదా మరి ఏమి సార్ ఏమి ఇవ్వలేదు ఇప్పటివరకు ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ కూడా అంటే వేస్తే అప్పుడు ఈ యొక్క సింగర్ ఏమంటారు ఈ యొక్క సింగర్ రాజు ఏం సమాధానం ఇస్తాడంటే నువ్వు అక్కడ ఉన్న ప్రేక్షకుల్ని కానీ మమ్మల్ని కానీ నా చెవుల్ని కానీ నేను వినడానికి మంచిగా నువ్వు మమ్మల్ని సంతోషపరిచినావు నేను కూడా నీకు అదేవిధంగా సంతోషపరిచిన ఇంకా మంచిగా వాడినవు నేను ఇంకా సంతోషపరిచిన నువ్వు ఇంకా మంచిగా వాడినావు నేను ఇంకా సంతోషపరిచిన అంతే తప్ప కానీ ఇలాంటివి ఏమి ఇయ్యరాదు కదా అని చెప్పేసి ముగించుకొని పంపించేస్తాడు ఆ కార్యకర్త ఆ సింగర్ను ఇదే విధంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాలన ఇదే విధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా 8 నెలలు గడుస్తున్నా నేను గతంలో కూడా ఒక కార్యక్రమం చేయడానికి వచ్చినప్పుడు ఈ ఆఫీస్లో ఎలాంటి సిబ్బంది లేదు ఒక అటెండర్ ద్వారానే ఇక్కడ నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా రానున్న కాలంలో అయినా సరే ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తెలుసుకొని చేసుకొని ఖచ్చితంగా ఇది అందరూ కొరుట్ల ప్రజల యొక్క ఆకాంక్ష రెవెన్యూ డివిజన్ అనేది వీరందరి సహకారం చేసి దాన్ని సంతోషపడి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అంటే ఎలాంటి అధికారిని ఇక్కడ ఏర్పాటు చేయలేరు మీరు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇకనైనా చొరవ తీసుకొని ఇందులో ప్రత్యేక అధికారిని స్థానిక సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను.